ఏషియా కప్ లో భారత్ జట్టు గెలవాలంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అత్యుత్తమంగా ఆడాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్లీ సూచించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుండి ఏషియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏషియా కప్ లో భాగంగా 18 క్వాలిఫైర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా ఆ తర్వాతి రోజైన 19వ తేదీన దాయాది దేశమైన పాకిస్తాన్ తో తలపడనుంది. వర్క్ లోడ్, రాబోయే సిరీస్లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు గెలుపు బాధ్యతలను ఓపెనర్లు తీసుకోవాలని బ్రెట్లీ సూచించారు. కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో సెలెక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయగా వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేశారు. దీంతో కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మపై బాధ్యత మరింత పెరిగిందని బ్రెట్లీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రెట్లీ మాట్లాడుతూ ఏషియా కప్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆట భారత్ కి చాలా కీలకమని చెప్పుకొచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లపై ఉంటుందని, కాబట్టి వీరిద్దరూ బాధ్యతగా ఆడి జట్టును ముందుండి నడిపించాలని, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ సమర్థంగా ఎదుర్కోలేడు అనే వాదనతో నేను ఏకీభవించనని బ్రెట్లీ అన్నారు. ప్రత్యర్థి జట్లు ఖచ్చితంగా అతడిని ఆ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయని, కానీ యుఏఈ పిచ్లు రోహిత్ శర్మ ఆటకి చక్కగా సరిపోతాయని, కాబట్టి అతడు మెరుగైన ప్రదర్శన చేయొచ్చని బ్రెట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా చివరిదైన 5వ టెస్టు శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ ను 1-3 తేడాతో కోహ్లీ సేన చేజార్చుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు కూడా చేశారు. దీంతో చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.